నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. రుద్రాక్షులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. రుద్రాక్షులకు అంత మహత్యం ఎలా వచ్చిందని దానిపై దేవీ భాగవతంలో పూర్తిగా పొందపరిచారు. త్రిలోక సంచారి నారద మునీంద్రునికి నారాయణ మహర్షి రుద్రాక్షుల పవిత్రత గురించి వివరించారు. పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు తన దుర్మార్గాలతో అందరినీ బాధ పెట్టేవాడు. అతని బాధలు భరించలేక దేవతలు కైలాసానికి వెళ్ళి రాక్షస బాధ నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి ప్రార్థనను ఆలకించిన మహేశ్వరుడు అఘోరం అనే మహా అస్త్రాన్ని సృష్టించారు. అది మహోజ్వలమైన ఆయుధం. ఆయుధ ప్రయోగానికి ముందు త్రిపురాసుర వధ, లోక సంక్షేమం, విఘ్నశాంతికి ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానం సుదీర్ఘంగా సాగింది. మూడు నేత్రాలను మూసివేసి ఈశ్వరుడు ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలోనే స్వామి మూడు కన్నుల నుంచి కన్నీటి బిందువులు రాలాయి. ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలు స్వామి కన్నీటి బిందువుల నుంచి ఏర్పడ్డాయి. ఎడమ కన్ను నుంచి 12, కుడి కన్ను నుంచి 16, మూడో కన్ను అగ్నినేత్రం నుంచి నల్లని రంగులో ఉన్న 10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి. శివుని నేత్రాల నుంచి వచ్చిన కన్నీటి దారలతో ఏర్పడిన వృక్షాలు కనుక రుద్రాక్షులకు అంత పవిత్రత ఏర్పడింది. వీటిలో అనేక రకాల రుద్రాక్షులు ఉంటాయి. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షుల వరకు ఉంటాయి. వీటిలో 14 ముఖాలున్న రుద్రాక్ష పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఏ రుద్రాక్షను ధరిస్తే మంచిదో గురువు పెద్దలను అడిగి తెలుసుకోవాలి. రుద్రాక్ష ధారణకు ఒక్కో దాని విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. ఏకముఖి రుద్రాక్ష శివుడు. 2 ముఖాలు శివకేశవులు. 3 ముఖాలు అగ్ని రకం. 4 ముఖాలు బ్రహ్మస్వరూపం. 5 ముఖాలు కాలాగ్ని. 6 ముఖాలు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి. 7 ముఖాలు అనంగ ఐశ్వర్యం. 8 ముఖాలు వినాయకుడు. 9 ముఖాలు భైరవుడు. 10 ముఖాలు జనార్దనుడు. 11 ముఖాలు రుద్రుడు. 12 ముఖాలు ద్వాదశాదిత్యులు. 13 ముఖాలు కార్తికేయుడు. 14 ముఖాలు ఇవి పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన రుద్రాక్షులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.